प्रधानमंत्री नरेंद्र मोदी जन्मदिन वेडुकलु कर्नूलु जिल्ला मंत्रालयंलोनी स्थानिक राघवेंद्र सर्किल्लो बीजेपी नायकुलु घनंगा निर्वहिंचारु। मुंदुगा राघवेंद्र सर्किल्लो पार्टी जेंडानु एगुरवेशारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ ఆధోని డివిజన్ ఇన్ఛార్జి హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవిత చరిత్ర గురించి ప్రజలకు వివరించారు। టీ అమ్ముకునే వ్యక్తి ఒక దేశ ప్రధాని కావడానికి చాలా గర్వకారణమన్నారు। దేశ ప్రజలు అందరూ ఆయన సేవలు చూసి రెండోసారి కూడా ప్రధానమంత్రిగా చేయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। मत फ्री में पड़ता तेन के मत भारत देश मत 130 కోట్ల मंदिर जम्मू काश्मीर नीचे केरला वरकू इट అస్సాం నుంచి గుజరాత్ వరకు యావత్ భారతదేశం నరేంద్ర మోడీ గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని గెలిపించి ఇప్పుడు ఎంత మంది ఉన్నాం తెలుసా 352 మంది ఉన్నాం పార్లమెంట్ లో। ఇది ఎందుకు చెప్తుంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థనే మార్చుతున్నాడు, ఒక వ్యక్తి ఈ దేశ భారతదేశ చరిత్రనే మార్చుతున్నాడు, ఒక వ్యక్తి 74 సంవత్సరాల్లో చేసిన పనులని ఇన చేస్తున్నాడు। ఎందుకంటే ఆయనకి ఒకటే టీ అమ్ముకునే ఆయన ప్లాట్ఫామ్ మీద తుంగభద్ర రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే ఆయన ఎట్లుంటాడో పిల్లోడు అట్లా అమ్ముకొని పైకి వచ్చినాడు। అది ఎప్పుడు నేను చేయలే, నేను పెద్ద భూస్వాముల ఇంట్లో పుట్టా, పెద్ద వాళ్ళ ఇంట్లో పుట్టా, ఎప్పుడు చెప్పుకోలే టీ అమ్ముతున్నాడని టీ అమ్ముకునే పిల్లోడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు హేళన చేశారు 2014 ఎన్నికల్లో। డజంట్ మ్యాటర్ నువ్వు ఏం చేస్తావు అని కాదు, సమాజానికి నీ కాంట్రిబ్యూషన్ ఏముంది, సమాజం కొరకు నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం, కానీ నువ్వు ఏం టీ అమ్ముతున్నావా, కాఫీ అమ్ముతున్నావా, హోటల్ నడుపుతున్నావా, ఇది కాదు ముఖ్యం। చట్టానికి లోబడిది ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా, ఏ వ్యాపకం ఉన్నా కూడా నిబద్ధత, ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, ఈ మూడు ఉన్న లైఫ్ లో ఎవరైనా పైకి రావాలి। ఎందుకు చేస్తా అంటే నరేంద్ర మోడీ గారు అంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే ఆయన అంటే రెండు విషయాలు నాకు బాగా నచ్చుకున్నాయి। ఒకటి, ఈయన ఇంకా రాజకీయాలకు రాకముందే చెప్తున్నా 1992లో జనవరి 20వ తేదీ అంటే మనకు రిపబ్లిక్ డే రోజు అక్కడున్న టెర్రరిస్టులు, జమ్మూ కాశ్మీర్ ఉన్న టెర్రరిస్టులు ఫండమెంటలిస్ట్ ఛాలెంజ్ చేశారు భారతదేశంలో ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చి శ్రీనగర్ లో లాల్ చౌక్ లోన జాతీయ జెండా ఎగరేస్తే మేము ఛాలెంజ్, ఈ దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ లోన మన పొందే అక్కడ రెండు పార్టీలే, ఇక్కడ వైసీపీ టీడీపీ ఎట్లున్నాయో అక్కడ ప్రాంతీయ పార్టీలు రెండు ఉన్నాయి, రెండు కుటుంబాలే, రెండు పార్టీలు కాదు, రెండు రాజకీయ పార్టీలు కాదు, రెండు కుటుంబాలు, మంత్రి మొహమ్మద్ సయీద్ కుటుంబం ఒకటి, ఫరూక్ అబ్దుల్ ఆ రెండు కుటుంబాలే ఈ రోజు వరకు అక్కడ పరిపాలిస్తాయి। ఎందుకు పరిపాలిస్తారు తెలుసా, ఈ ఛాలెంజ్లు చేస్తారు। ఈ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు ఎక్కుంటే లాల్ చౌక్ లో ఛాలెంజ్ చేస్తే టెర్రరిస్టు, ఒక ఆతంకవాది, ఒక టెర్రరిస్టు ఛాలెంజ్ చేస్తాడు, ఏ నాయకుడని వచ్చి లాల్ చౌక్ లో జెండా ఎగరైందని ఛాలెంజ్ చేస్తే ఒక్కరికి దమ్ములు లేవు। ప్రధానమంత్రి కాదు కదా, ఒక సామాన్య ఒకడు, ఒక భారతీయుడు పోయి అటు జెండా ఎగరేసే దమ్ములు కూడా లేవు ఈ దేశంలో, ఇది దేశం 1947లో జమ్మూ కాశ్మీర్ మనకు అంతర్భాగమైంది భారతదేశంలో, ఈ 74 సంవత్సరాల్లో ఏ వ్యక్తికి కూడా ఏ భారతీయుడు కూడా లాల్ చౌక్ లో పోయి జెండా ఎగరాలంటే ధైర్యం చాలుతుందా, 92లో దేశం కోసం, ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశం మొత్తం ఆయన బతికుండాలా అని ఆ రోజే అనుకున్నారేమో, కానీ ఆయన 5 బాంబులు వేస్తే కూడా తప్పించుకొని వచ్చి మళ్ళా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పోయి ఢిల్లీకి వెళ్ళిపోయినాడు, అది నరేంద్ర మోడీ। ఈ ఛాలెంజ్ ఏం చెప్పా, ఏ రాజకీయ నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, సోనియా గాంధీ అయినా, ఎవరైనా పోయినారా లాల్ చౌక్ కి, లాల్ చౌక్ పై జెండా ఎగరేస్తే అడుగుతున్నా, ఎవరికి తమ్ముళ్ళు లేవు, ఆయన పోయిన తమ్ముళ్ళు ఎవరికి లేవు, ఎంతసేపు ఉన్నా బాంబులు వేస్తారేమో చంపుతారేమో అని భయం, అక్కడ ఎట్లుందో లాల్ చౌక్ లోనా
ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలోనా కోసిగి మండలంలోనా కౌతాల మండలంలోనా ఇదే పరిస్థితి ఉంది. మేము జెండా ఎగరేస్తామంటే మా మీద దౌర్జన్యం, జెండా ఎగరేస్తామంటే కత్త పగిలిపోతున్నారు, మా బీజేపీ జెండా ఎగరేస్తామంటే తలలు పగిలిపోతున్నారు. ఏంటది? మీకు ఒకటే చెప్తున్నా, మీకు ప్రమాణం చేసి చెప్తా, రాఘవేంద్ర స్వామి మీద ప్రమాణం చేస్తున్నా. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎట్లా తెగించిపోయినాడో నేను కూడా బీజేపీ జెండా కదో నా ప్రాణాలు తెగిస్తాను చెప్తున్నా. పోతే పోయినాయి ప్రాణాలు. ఐ డోంట్ అలో దిస్ థింగ్ టు గో ఆన్. ఆ రోజుల్లోనే నరేంద్ర మోడీ గారు ప్రాణాలు తెగించిపోయి లాల్ చౌక్ లో జెండా ఎగిరేశాడు. నేను కూడా ఇప్పుడు రెడీగా ఉన్నా. ఇఫ్ సంబడీ వాంట్స్ టు టేక్ మై లైఫ్ ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ గో ఆన్ లైక్ దిస్. నో నో ఛాన్స్. ఏంటిది ఎక్కడ అరాచకం, ఎక్కడ చూసిన దౌర్జన్యం, ఎక్కడ చూసిన ఇది? ఎందుకంటే ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి ఇవన్నీ మాట్లాడదాచుకోలే, ఇంకో టైం వచ్చినా మాట్లాడతా. రెండో ఇన్సిడెంట్ చెప్తా మీకు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రధానమంత్రిగా ఆయన పోయి అక్కడ మీటింగ్ అడ్రస్ చేయాలి.